హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ రోజుల్లో మార్కెట్లో ఒరిజినల్ గుడ్లు కంటే నకిలీ గుడ్లు ఎక్కువగా అమ్మబడుతున్నాయని. ఇవి అవే గుడ్లు ఏవైతే మీరు బాగా ఇష్టపడి తింటారు. ఈ గుడ్లను ఒక కోడి పెట్టిందని మీకు ఏమైనా తెలుసా, లేదా ఇది ఒక వ్యక్తి ద్వారా సృష్టించబడిందా? ఈ రోజుల్లో మన ఇండియన్ మార్కెట్లో ఇలాంటి నకిలీ కోడి గుడ్లు అమ్మబడుతున్నాయని ఈ విషయం చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉంది. లైక్ 2016లో కూడా ఇలాంటి వార్తలు మీడియాలో వ్యాపించడంతో అప్పట్లో గుడ్లు తినడం మానేశారు. వాస్తవానికి కేరళ మార్కెట్ నుండి నకిలీ గుడ్లు, లేదా మీరు దానిని చైనీస్ గుడ్లు అని కూడా పిలవచ్చు, అక్కడ నుంచి అవి సప్లై అవుతున్నాయని తెలిసింది. వార్త వైరల్ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఈ రైడ్ను ఎక్కడికక్కడ తనిఖీ చేయగా దేశవ్యాప్తంగా తమిళనాడు నుంచి నకిలీ గుడ్లు సరఫరా అవుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఈ కోడి గుడ్లు తిన్న వారికి కడుపులో సమస్యలు మొదలయ్యాయని వార్తలు వచ్చాయి. వారి కడుపులో ప్లాస్టిక్ ఏర్పడడం ప్రారంభించింది. అసలు ఈ నకిలీ గుడ్లలో ఏముంది, వీటిని తిన్న ప్రజలు ఎందుకని ఇలా చనిపోతున్నారు? ఈ వీడియోలో మీరు నకిలీ మరియు ఒరిజినల్ గుడ్లను ఎలా గుర్తించో నేను మీకు చెప్తాను. అయితే వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, నకిలీ గుడ్డులోని తెల్ల భాగాన్ని సోడియం అల్జినట్ మరియు కాల్షియంతో తయారు చేస్తారు. అంతేకాదు, దాని గుడ్డు పచ్చ సోనాలు నీరు మరియు ఆహారంలో ఉపయోగించే రంగును కలపడం ద్వారా ఈ గుడ్డు పచ్చ సోనాను కలర్ చేయబడతారు. అన్నిటికంటే ముందు తేలికపాటి వేడి నీటిలో సోడియం అల్జినైట్ తీసుకొని మరియు వాటిని బాగా కలిపి గుడ్డు ఆకారాన్ని తయారు చేస్తారు. దీని తర్వాత ఇందులో జిలిటిన్ మరియు అనేక రసాయనాలను కలపడం ద్వారా గుడ్డులోని తెల్ల భాగాన్ని తయారు చేస్తారు. గుడ్డు యొక్క పసుపు భాగాన్ని తయారు చేయడానికి ఆహారం యొక్క పసుపు రంగును ఉపయోగిస్తారు. దీని తర్వాత గుడ్డు యొక్క పసుపు మరియు తెలుపు భాగాన్ని కాల్షియం క్లోరైడ్తో కలిపి గుడ్డు ఆకారంలో తయారు చేస్తారు. గుడ్డు యొక్క బయటి షెల్ తయారు చేయడానికి జిమ్సన్ పౌడర్, కాల్షియం కార్బోనేట్ మరియు అనేక ఇతర వస్తువులను కలిపి తయారు చేస్తారు. ఫ్రెండ్స్, ఇటువంటి పరిస్థితుల్లో మీరు గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఈ గుడ్లు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ మీరు ఊహించలేని అంత నష్టం అయితే చాలా ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఒరిజినల్ గుడ్డును పగలగొట్టి ఆ ఎల్లో పార్ట్ వైట్ పార్ట్లు మిక్స్ అయ్యే అంత వరకు బాగా మిక్స్ చేస్తాము. కానీ మనం నకిలీ గుడ్డును పగలగొట్టి దాని పసుపు భాగం తెల్లటి భాగంతో సులభంగా కలిసిపోతుంది. ఫ్రెండ్స్, దీంతో పాటు మీరు ఒరిజినల్ గుడ్డును టచ్ చేసినప్పుడు అది బయట నుండి రఫ్గా ఉంటుంది, కానీ మనం నకిలీ గుడ్డును తాకినట్లయితే అది ఎల్లప్పుడూ బయట నుండి మెరుస్తూ ఉంటుంది, మరియు మృదువుగా ఉంటుంది. మరియు దీని మూడవ డిఫరెన్స్ వాసన. ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు గుడ్లు బాయిల్ లేదా కుక్ చేసేటప్పుడు వాటి వాసన చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు నకిలీ గుడ్డు తయారు చేస్తే దాని వాసన అస్సలు రాదు, ఎందుకంటే ఇది పూర్తిగా రసాయనాలతో తయారు చేయబడింది. ఇప్పుడు దీని ఫోర్త్ డిఫరెన్స్, దీని కలర్. ఫ్రెండ్స్, గుడ్డు ఉడకబెట్టిన తర్వాత కోస్తే దాని లోపల భాగం ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కానీ గుడ్డు నకిలీ అయితే లోపలి భాగం యొక్క రంగు చాలా డర్టీష్ ఎల్లోగా మారుతుంది. అంతేకాకుండా గుడ్డుపై పెంకును కాల్చడం ద్వారా గుడ్డు ఒరిజినలా లేదా నకిలీదో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, గుడ్డు ఒరిజినల్ అయితే గుడ్డు యొక్క పైషెల్ మంటలోకి కాలిపోదు, కానీ అదే గుడ్డు నకిలీ అయితే దాని షెల్ మంటలు కాలిపోతుంది, ఎందుకంటే ఇది ప్లాస్టిక్తో తయారు చేయబడింది. ఇది కాకుండా మీరు ఈ ఫేక్ గుడ్డును మీ చేతిలో పట్టుకుని షేక్ చేసినప్పుడు దాని లోపల నుండి నీటి శబ్దం వస్తుంది, కానీ అదే గుడ్డు ఒరిజినల్ అయితే దానిని షేక్ చేసినా కూడా ఎటువంటి శబ్దం రాదు. ఫ్రెండ్స్, మీరు నకిలీ గుడ్లు తినడం వల్ల మీరు వెంటనే అనారోగ్యం పాలవరు, కానీ మీ రోగాన్ని రోధక శక్తిని క్రమంగా బలహీనపరుస్తుంది, ద్వారా మీరు త్వరలో అనారోగ్యానికి గురవుతారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.